శరీరంలో తాముంటున్న ఆ శరీరం మీద పెద్దగా ఇదే నాకు పరమార్థం అనే భావన లేకుండా కొందరు మహానుభావులు జీవించగలుగుతారు. వారికి శారీరకమైనటువంటి కష్ట సుఖాలతోటి ఇష్టానిష్టాలతోటి పెద్దగా ప్రమేయం ఉండదు. అయితే వాళ్ళు తింటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, కానీ ఎవరైనా వచ్చి మాల వేస్తే పెద్ద పొంగిపోవడం, మాల వేయకపోతే చి నాకే లేదే అని పొంగిపోవడం, ఇలాంటి స్థితి వాళ్ళల్లో ఉండదు. మేము చూస్తుంటాం మన బాలాంజనేయ స్వామి, ఆయనకి పెద్ద శారీరకమైన ఏం పట్టవు, ఆయన పని ఏదో చేసుకుంటూ పెడుతూ ఉంటాడు. ఎవడైనా వస్తే మాల వేస్తే ఆయనకేం పెద్ద ఆనందం లేదు, వేయకపోతే ఆయనకేం పెద్ద బాధ లేదు. ఆయన మానా ఆయన ఏదో రామనామం తలుచుకుంటూ కూర్చుంటాడు. కొంచెం ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి మహనీయ నిజానికి ఈ లోపల ఉండేటటువంటి మనం ఇక్కడ ఉన్న సమయం చాలా విలువైనది. జీవుడు ఏది చెయ్యాలన్నా మంచి పని ఇక్కడ ఉండగానే చెయ్యాలి, ఈ శరీరంతో చెయ్యాలి అని మనకి వేదాలు చెప్తున్నాయి. ఇహచేత్ అవేదీత్ అధ సత్యమస్తి నచేదిహావేదీత్ మహతి వినష్టి. ఈ శరీరం ఉండగా నువ్వు చేయాల్సిన పని ఆయన తెలుసుకుని చేయగలిగావా, నిజంగా నువ్వు చాలా గొప్ప లాభం పొందినట్టు, అది కనుక నువ్వు తెలుసుకోలేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయావా, మహతీ వినష్టి, చాలా ఘోరమైన నష్టాన్ని కలుగుతుంది, బీ కేర్ఫుల్. ఉపనిషత్తు మనకి చెబుతోంది ఏం తెలుసుకోవాలి ఇక్కడ ఉండేటప్పుడు మనం అంటే, ఇక్కడికి నేను వచ్చాను కనుక ఉన్నంతలో దీన్ని పెద్దగా దీని మీదే దృష్టి పెట్టి దీనికోసమనే బతకకుండా మంచి పని చేయడం కోసం బతుకుదాం, తోటివాడికి సహాయపడటానికి బ్రతుకుదాం, మన వెనక నడిపించే దైవాన్ని గుర్తించి బ్రతుకుదాం, ఆ దైవాన్ని చేరటానికని మనం బ్రతుకుదాం, దానికి అడ్డొచ్చే వాటిని తొలగించుకునే ప్రయత్నం చేద్దాం అని మనం కొంచెం జ్ఞాపకం చేసుకోగలిగితే చాలు. నిజానికి చాలామందికి భక్తి ఎంతెత్తో భలే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళల్లో భక్తి. దేవుడు కనిపిస్తే ఇలా నమస్కారాలు పెడుతుంటారు, పెద్దలు కనిపిస్తే ఇప్పుడు నమస్కారాలు పెడుతుంటారు. ఎందుకోసం చేస్తున్నావు ఇవన్నీ అంటే ఏదో పరమార్థం, ఏదో ముక్తి పుణ్యం పురుషార్థం వస్తుంది. నిజానికి ముక్తి రావడానికి నువ్వు చేయాల్సిన పని ఏదీ లేదు, నువ్వు ఏం చేసినా ముక్తి రాదు. ముక్తి దాకా ఎందుకండి, మీరు రమ్మన్నప్పుడు సూర్యుడు వస్తాడా? మీరు కావాలని పిలిస్తే వస్తాడు సూర్యుడు ఆకాశంలోకి? మీరు పొమ్మంటే పోతాడా? పోని సూర్యుడి సంగతి వదిలేయండి. మేఘాలు మీరు రమ్మంటే వస్తాయా? పోని గాలి మీరు రమ్మంటే వస్తుందా? ఏది మనం రమ్మంటే రావు, మనం పొమ్మంటే పో. నీకు ఈ గాలి మేఘం సూర్యుడు లాంటివే నువ్వు రమ్మంటే పొమ్మంటే నీ ఆధీనంలో లేనిది. వీళ్ళందరికీ ఆవలెక్కడో ఉండేటటువంటి ముక్తి నువ్వు రమ్మంటే వస్తుందా? నువ్వు చేసేటటువంటి ఓ చిన్న చిదుగు కార్యక్రమాల వల్ల నీకు ముక్తి వచ్చేస్తుందా? రానే రాదు. ముక్తి కోసం మనమంటూ చేయాల్సిన పని ఏమీ లేనే లేదు. అయితే ఇంక మరి మనం ఏం చేయాలండి? మంచి పనులు చేయడం అంటే ఈ చుట్టూ ఉండేటటువంటి ఈ ప్రపంచమంతా ఉందే, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయే, వాటిలో నీవు కూడా ఒకడివని గుర్తించి వాటికి కష్టం కలగకుండా నీవు నష్టపడకుండా జీవితాన్ని జాగ్రత్తగా సాగించే ప్రయత్నం చేయి. ఇది నువ్వు చేయగలిగావా? అక్కడ రావాల్సింది ఏదో దానంతట వస్తుంది, లేకపోతే మాంతుంది, దాని గురించి అసలు నీకు ప్రయత్నమే అక్కర్లేదు. కానీ మనం ఏం చేస్తాం, ఇది మానేసి దానికోసం ఎగరడం ప్రారంభిస్తున్నాం. అంటే కనిపించే మేడ మీదకి ఎక్కాల్సిన మెట్లని మనం కాదని ఎక్కడో స్వర్గంలోకి నిచ్చెనలు వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎంత ఆశ్చర్యం చూసారా? దానికి నిజానికి వ్యతిరేకంగా మనం జీవించాలి. దానిని స్మరించడం మాని ఇక్కడ ఉండేటప్పుడు నువ్వు చేయాల్సినటువంటి జీవన విధానం ఏమిటో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి. అలా నువ్వు జీవించగలిగితే నువ్వు చేసే ప్రతి పని ధర్మం. చూడండి మనవాళ్ళు,
ధర్మో రక్షతి రక్షిత. విన్నారు ఎప్పుడైనా మాట? ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించుము అది నిన్ను రక్షించును. ధర్మాన్ని రక్షించడం అంటే ఏమిటి? దానిని ఒక బ్యానర్ మీద రాసేసి మన ఇంటి మీద కట్టేసుకోవడమా? దాని స్టిక్కర్స్ తయారు చేసి డోర్ మీద అంటించేసుకోవడమా? అలా అయితే ధర్మం రక్షణ పొందేస్తుందా? ధర్మం అని అంటే చెప్పాల్సింది కాదు, చేసే పని. ఆకలి తీరవలే ఏం చేయాలి? ఆకలి తీరవలెను, ఆకలి తీరవలెను. ఆకలి తీరుతుందా? పెరుగుతుంది. చేయాల్సిన పని ఏమిటి ఆకలి తీరాలంటే? అంటే అన్నం సంపాదించు, దాన్ని కలుపు, తిను. ఇది సంపాదించడం, దాన్ని తినడం అనేది పని. ఇది చేస్తే ఆకలి తీరుతుంది తప్ప నువ్వు స్లోగన్స్ చేస్తే ఆకలి తీరదు. ఈ చేసేటటువంటి పనిని మనం ధర్మం అని అంటాం. ధర్మం అంటే నువ్వు చేస్తే అది జరుగుతుంది, అది జరిగితే నీవు బాగుపడతావు, నీకు ఒక రక్షణ ఏర్పడుతుంది. ధ్రియతే ధారయతి ఇది ధర్మ అని దానికి ఒక నిర్వచనం చెప్పారు మన పెద్దవాడు. ముందర నువ్వు ప్రాక్టీస్ చేయి, అవసరమైనప్పుడు అది నిన్ను రక్షిస్తుంది, దానికి ధర్మం అని పేరు. మనం నడవాలి. ఇప్పుడు ఈవేళ చూడండి, మనం ఎంత నడుస్తూ పరుగులు ఉరుకులు పెడుతున్నావా లేదా? అయితే ఈవేళ ఇంత నడవగలిగే స్థితి మనకి పుట్టగానే కలిగిందా? లేదు, పుట్టగానే మనం పడుకునే ఉన్నాం. అయితే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మనకి 6వ నెల 7వ నెల వచ్చిన తర్వాత మన అమ్మ నాన్న బంధువులను చెయ్యి పట్టుకుని, అరే లే లే దా నడు దా నడు నడు అదిగో మా వాడు నడిచేస్తున్నాడు అంటే వాడు తా 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 అని ఒక కడుగు వేస్తుంటాడు, నిజంగా నడిచేస్తున్నాడు. అయితే అలా నడక ఆరంభం చేయగానే కాళ్ళల్లో పట్టు ఉండదు వాడికి, గబుక్కుని లేచి పడిపోతుంటాడు. ఆ లేచి నిలబెట్టినప్పుడు కసే పిల్లల నుంచి పడిపోతుంటాడు, చతికిలి పడుతుంటాడు. కొన్ని రోజులు అట్లా వాడు పడి కొన్ని రోజులు తప్పటడుగులు వేసి పడి, కొన్ని రోజులు దీన్ని దాన్ని పట్టుకుని నడిచి పడి, చివరికి ఈవేళ ఎవడు తోసేసినా పడకుండా ఉండే అంత గట్టిగా అయిపోయాం మనం. ఎవడైనా తోసేస్తున్నాడు ముందరికి పరిగెట్టి టక్కమని ఆగుతాయి, ఏం తోస్తున్నావు? కానీ ఇది నిజానికి ఈవేళ ఇంత వాళ్ళం అయ్యామంటే మనం ఒకనాడు ఇలా లేవండి. ఆ వేళ మనకి చేత కాని నాడు, మన చేత ప్రాక్టీస్ చేయిస్తే కొంతకాలం చెయ్యగా ఈవేళ ఈ కాళ్ళు మనని రక్షిస్తున్నాయి. చూసారా, ఇది ధర్మం. అంటే నువ్వు వాటిని పని చేయించడం ప్రారంభిస్తే, వాటికి ఒక నడక నువ్వు అలవాటు చేస్తే, ఈవేళ అవసరమైనప్పుడు నిన్ను నడిపించేట్టుగా ఆ కాళ్ళు ఉంటాయే, ఇది ధర్మం.